हाय फ्रेंड्स वेलकम टू अवर चैनल नेनु चाला चाला स्पेशल रेसिपी हैदराबाद वेज दम बिर्यानी चूपिंचबोतुन्नानु नेनु मीकु पर्फेक्ट कोल्तलतो चूपिस्तुन्नानु काबट्टी नेनु चेप्पे टिप्स फालो अयिते गनुक मीकु बिर्यानी पर्फेक्ट गा वस्तुंदी लेट चेयकुंडा रेसिपी स्टार्ट चेसिद्दामा मरी ముందుగా మరుగుతున్న నీళ్ళలో పొట్టు తీసిన ఒక కప్పు ఆలు ముక్కలు అర కప్పు క్యారెట్ ముక్కలు అర కప్పు బీన్స్ ముక్కలు 10 నుంచి 12 క్యాలీఫ్లవర్ ముక్కలు ఇవి పెద్దగా ఉండాలి చిన్నగా కట్ చేసుకుంటే గనుక చిదిరైపోతాయి ఇప్పుడు ఇందులో 1/2 టీస్పూన్ ఉప్పు 1/2 టీస్పూన్ పసుపు వేసి 70% మరిగించుకోవాలి వీటిని బాగా కలపాలి 70% కుక్ అవడం అంటే ఇంకో 5-6 నిమిషాలు అయితే పూర్తిగా కుక్ అయిపోతాయి అని అనుకున్నప్పుడు అవి 70% అన్నమాట ఇప్పుడు వీటిని ఒక బౌల్ లోకి తీసుకుందాం తర్వాత వీటిపై వెంటనే చల్లటి నీళ్లు పోయాలి ఆ తర్వాత కుక్ అవ్వకుండా ఉంటాయి మెత్తబడకుండా ఉంటాయి ఇప్పుడు ఒక అడుగు మందంగా ఉన్న పాన్ తీసుకొని అందులో 70% కుక్ చేసుకున్న కూరగాయల ముక్కల్ని ఒక లేయర్ గా వేయాలి తర్వాత వేడి నీటిలో ఒక అరగంట పాటు నానబెట్టిన పచ్చి బఠానీలను పిడికెడు ఇందులో వేయాలి తర్వాత ముందుగా డీప్ ఫ్రై చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని 1/2 కప్పు ఇందులో వేయాలి తర్వాత 2 టీస్పూన్ల కొత్తిమీర 2 టీస్పూన్ల పుదీనా తరుగు 1 టీస్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీస్పూన్ షాహీ జీరా 1 బిర్యానీ ఆకు 4-5 లవంగాలు 4 యాలకులు 1 ఇంచ్ దాల్చిన చెక్క salt ఒక టీస్పూన్ కారం 1/2 టీస్పూన్ పసుపు 1 టీస్పూన్ జీలకర్ర పొడి 1 టీస్పూన్ ధనియాల పొడి 1 టీస్పూన్ గరం మసాలా 2 పచ్చిమిర్చి చీలికలు సగం చెక్క నిమ్మకాయ 1 కప్పు కమ్మని మీగడ పెరుగు ఇందులో వేసి ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో 2 టీస్పూన్ల ఆయిల్ 1 టీస్పూన్ నెయ్యి వేసి బాగా మిక్స్ చేసుకొని పక్కన ఉంచేయాలి తర్వాత స్టవ్ పై ఒక కడాయి పెట్టుకొని 2 లీటర్ల నీటిని మరిగించుకోవాలి ఇందులో 1 టీస్పూన్ షాహీ జీరా 2 ఇంచుల దాల్చిన చెక్క 4-5 లవంగాలు 6 యాలకులు దంచినవి ఒక బిర్యానీ ఆకు ఒక నల్ల యాలక ఒక అనాస పువ్వు 1/2 టీస్పూన్ పసుపు salt 2 టీస్పూన్లు ఇప్పుడే సరిపడా వేసేయాలి ఎందుకంటే మళ్ళీ వేయం కాబట్టి ఇందులోనే 1 టీస్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ గంట పాటు కడిగి నానబెట్టుకున్న 2 కప్పుల బాస్మతి రైస్ కూడా ఇందులో వేసేయాలి తర్వాత ఇది బాగా కలపాలి ఇప్పుడు ఇందులోనే 2 పచ్చిమిర్చి చీలికలు 1 చెక్క నిమ్మరసం కూడా పిండుకోవాలి నిమ్మరసం వేయడం వల్ల అన్నం తెల్లగా అవుతుంది ఇప్పుడు ఈ రైస్ 70% కుక్ అవ్వాలి 70% కుక్ అయిన తర్వాత ఈ రైస్ ని ముందుగా మసాలాలన్నీ కలిపి ఉంచిన కూరగాయల ముక్కలపై 2 లేయర్లుగా వేయాలి తర్వాత ఇంకో 5 నిమిషాలు ఉడికిస్తే 80% కుక్ అవుతుంది 80% కుక్ అయిన తర్వాత ఈ రైస్ ని మళ్ళీ ఒక లేయర్ గా వేయాలి ఇంకో 5 నిమిషాలు ఉడికిన తర్వాత 90% కుక్ అవుతుంది చివరగా లాస్ట్ లేయర్ మొత్తం వేసేయాలి రైస్ ఉడికించిన నీళ్ళని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు రైస్ బౌల్ ని స్టవ్ మీద పెట్టి మళ్ళీ 2 టీ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి
తర్వాత ఉడికించుకున్న రైస్ వాటర్ని ఒక 50 ml అంచుల వెంట వేయాలి. నీళ్లు మరీ ఎక్కువగా వేయకూడదు, 50 ml సరిపోతుంది. ఇప్పుడు ఈ రైస్ పై 1/2 టీస్పూన్ గరం మసాలా, 2 టీస్పూన్ల వేడి పాలలో నానబెట్టిన చిటికెడు కుంకుమ పువ్వు, కొత్తిమీర తరుగు, పావు కప్పు ఫ్రైడ్ ఆనియన్స్ వేసి దమ్ ఎటు పోకుండా టిష్యూ నాప్కిన్స్ తో కవర్ చేసేయాలి. తర్వాత రైస్ ఉడికించుకున్న నీటిని 2 టేబుల్ స్పూన్లు దీనిపై పోయాలి. తర్వాత దమ్ ఎటు పోకుండా గట్టిగా మూత పెట్టేయాలి, అసలు దమ్ రిలీజ్ అవ్వకుండా ఉంటుంది. తర్వాత దీన్ని 8 నిమిషాలు హై ఫ్లేమ్లో, 7 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టి దమ్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆర్పేసి 15 నిమిషాలు అలాగే వదిలేయాలి. 15 నిమిషాల తర్వాత తీసి చూస్తే ఇదిగో ఇంత బ్యూటిఫుల్ బిర్యానీ రెడీ అయిపోయింది. దీనికి పర్ఫెక్ట్ కాంబినేషన్ మిర్చిక సాలన్, అది ఛానల్లో ఉంది, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పక చూడండి. బిర్యానీ అంటే ఇష్టపడని వారు ఎవరుంటారు? పిల్లలకి పెద్దలకి అందరికీ చాలా చాలా ఇష్టం ఈ హైదరాబాదీ వెజ్ దమ్ బిర్యానీ అంటే. ఇది వరల్డ్లోనే చాలా ఫేమస్, విదేశీయులు కూడా ఈ బిర్యానీని చాలా ఇష్టపడతారు. ఇది తెలంగాణ హైదరాబాదీ స్పెషల్. ఈ బిర్యానీని బయట కొనుక్కునే కంటే ఇంట్లో ఇలా తయారు చేసుకుంటే ఎంతో రుచికరంగా మరియు ఆరోగ్యకరంగా కూడా ఉంటుంది. నేను చెప్పిన కొలతలతో ఈ హైదరాబాదీ వెజ్ దమ్ బిర్యానీ ట్రై చేసి తప్పక కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో మన వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి, ఆల్ క్లిక్ చేయండి. నేను వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.